అందరికీ నమస్కారం. నిన్న పాకిరపేట నియోజకవర్గం ఎస్రాయవరం మండలం చినగుమ్లూరు గ్రామానికి చెందిన 9th క్లాస్ చదువుతూ ఒక కోవిడ్ వ్యాక్సిన్ వెగటించి తన పరిస్థితి ఏ విధంగా తయారైందో అనే కోణంలో ఒక లైవ్ డిబేట్ చేయడం జరిగింది. పవన్ కుమార్ చినగుమ్లూరు గ్రామానికి చెందిన ఈ పవన్ కుమార్ 9th క్లాస్ అంటే 1 ఇయర్ బ్యాక్ 9th క్లాస్ చదువుతుండగా తనకి స్కూల్లో జడ్పేట్ హై స్కూల్లో కోవిడ్ పిల్లలందరికీ కూడా కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. కోవిడ్ వ్యాక్సిన్ వేసిన తర్వాత అది వికటించి ఆయన 140 డిగ్రీస్ ఫీవర్ రావడంతో లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళిన తర్వాత పరిస్థితి ఏ విధంగా తయారైందో నిన్న లైవ్ డిబేట్లో కూడా చూపించాం. తను లెగలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, కనీసం మాట్లాడలేని పరిస్థితి. ముక్కు దగ్గర ఒక పైప్ పెట్టారు. ఆ పైప్లోంచే తనకి లిక్విడ్స్ రూపంలోనే ప్రతి 3 అవర్స్కి కూడా లిక్విడ్స్ రూపంలోనే తనకి పంపిస్తున్న పరిస్థితి ఉంది ఫుడ్. అదేవిధంగా తనకి ఇప్పటి వరకు కూడా ఆ ఫ్యామిలీ 1 ఇయర్ నుంచి ఇప్పటి వరకు కూడా తనకి 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. తనకి ఆరోగ్యశ్రీ వర్తించలేదు, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రాలేదు. ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరు కూడా రైతు కుటుంబానికి చెందిన వ్యక్తులు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఇల్లును కూడా ఒక్కగానో ఒక కొడుకు, ఆ కొడుకుని కాపాడడం కోసం ఆ తల్లిదండ్రులు తమ స్థాయికి మించి కూడా కృషి చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ ఇల్లు కూడా తాకట్టు పెట్టేసారు. ఇప్పటివరకు 7 లక్షల రూపాయలు ఖర్చు అయింది. ఒక ఇంజక్షన్ కాస్ట్ 1 లక్ష రూపాయలు. నిన్న ట్రూత్ న్యూస్ లైవ్ డిబేట్లో 3 అంతస్తులు మా పైకి ఏదైతే మా స్టూడియో ఉందో ఎలా అయితే తీసుకొచ్చారో కూడా మేము విజువల్స్ అని చూపించాం. పేరెంట్స్ ఆ బాబు 2 చేతులతో ఎత్తుకొని పాపం 3 అంతస్తులు పైన మా స్టూడియోలోకి తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా తనని స్టూడియోలో కూర్చోబడిన అయితే నాకు ఇష్టం లేదు. గంట సేపు తను చాలా ఇబ్బంది పడ్డాడు స్టూడియోలో కూర్చొని. వాళ్ళ పేరెంట్స్ కూడా తను పడిపోతూ ఉంటే అటు ఇటు పట్టుకున్న పరిస్థితి ఉంది. కానీ మేము చూపించాలి తన పరిస్థితి ఎలా ఉందో బయటకు చూపించాలనే కోణంలో నా డిబేట్ కూడా చేయడం జరిగింది. డిబేట్లో కూడా జనసేన నాయకులు ముక్కా శ్రీనివాస్ గారు కానీ, బుచ్చిపేట జడ్పీటీసి దొండ రాంబాబు గారు కానీ, కోటపాడు జడ్పీటీసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బోడి ముచ్చెన్నాయుడు గారు, కుమార్తె అనురాధ గారు కానీ, కాలపాలెం బుజ్జి గారు కానీ, ఇలా మంచా నాగమల్లేశ్వర గారు కానీ, అరకు ఎంపీ మాధవి గారు, భర్త శివప్రసాద్ గారు అందరూ కూడా స్పందించారు. ఖచ్చితంగా మాకు అవకాశం ఉన్నంత వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాం, సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. ఇప్పుడే దొండ రాంబాబు గారు కూడా ఫోన్ చేశారు. కాపు నాయకులు అడప శేష్ గారితో మాట్లాడించారు. మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించే ప్రయత్నం చేస్తాము, లేదంటే సీఎం గారు దృష్టి తీసుకెళ్తామన్నారు. చాలా థ్యాంక్ యూ సార్. ఒక జర్నలిస్ట్గా కేవలం వాళ్ళు పడుతున్న వెదల్ని నేను బయట ప్రపంచానికి చూపించగలను. అంతవరకే మేము చేయగలం. ఎందుకంటే ఏం చేయాలన్నా కూడా, ఫండింగ్ ఏం చేయాలన్నా కూడా మీ అందరూ తెలుసుకోవడం ఖచ్చితంగా అవుతుంది. ట్రూత్ న్యూస్ నిర్మించిన ప్రతి క్యాంపెయిన్లో కూడా మీరందరూ సహాయ సహకారాలు అందించారు. దుప్పటి పంపిణీ విషయంలో కానీ, లేదంటే మొన్న రీసెంట్గా దివ్యాంగుల విద్యార్థుల విషయంలో కానీ, లేదంటే మేము అడిగితే చాలామంది మీ రక్తం అందించిన దాతలు ఉన్నారు. మేము అడిగితే చాలా వరకు కూడా ఏ క్యాంపెయిన్ పెట్టినా కూడా వేలల్లో అక్కడ లక్షల్లో డబ్బులు సమకూర్ని పరిస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా మేము ఆ బాబుకు సంబంధించిన ఫోన్పే నెంబర్, వాళ్ళ మామయ్య ఫోన్పే నెంబర్ రెడ్డి మణికంఠ ఇవ్వడం జరుగుతుంది, డిస్క్రిప్షన్లో కూడా ఉంది. మీకు ఎంత అవకాశం ఉంటే అందచేయండి. 1 రూపాయ, 10 రూపాయల, 100 రూపాయల, 500, 1000 రూపాయలు అని పక్కన పెడితే మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే వారానికి 2 సార్లు వాళ్ళు పాకిరపేట నుంచి విశాఖపట్నం రావాలి, ఆటో పెట్టుకొని రావాలి. ఒక్కరోజు అక్కడి నుంచి ఇక్కడికి వస్తే వాళ్ళకి 10,000 ఖర్చు అవుతుంది, ఒక ఇంజక్షన్కి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. చాలా ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి కూడా. ఎందుకంటే అప్పు ఇచ్చే పరిస్థితి కూడా ఎక్కడా లేదు. ఈరోజు ఉన్న ఒక చిన్న ఇంటిని కూడా వాళ్ళు తాకట్టు పెట్టేసిన పరిస్థితి ఉంది. రైతుల ఆదాయం ఏ విధంగా ఉంటుందో నేను చెప్పాల్సిన పని లేదు. కానీ ఈ మేము రిక్వెస్ట్ చేస్తుంది ఒకటి, అందరినీ కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు అందరూ కూడా స్పందించండి. నైట్ నుంచి కూడా వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా వరకు ఫోన్ పేస్ చేస్తున్నారు సార్, చాలా థ్యాంక్ యూ సార్ అంటున్నాను. నిజంగా ఒక జర్నలిస్ట్గా చాలా వరకు గర్వపడతా ఉన్నాం. కానీ ఈ చాలా డిబేట్స్ చేసిన ఇప్పటి వరకు ప్రతి డిబేట్కి కూడా స్పందన చాలా బాగుంటుంది. దీనికి ఇంకా ఎక్కువగా ఉంది స్పందన కూడా. మీ అందరికీ కూడా మేము చేస్తున్న ప్రధానమైన రిక్వెస్ట్ ఏంటంటే, మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా బాబు అకౌంట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ కుటుంబానికి ఫోన్పే కూడా లేని పరిస్థితి, అంత అవగాహన కూడా లేదు వాళ్ళకి. వాళ్ళ మామయ్య రెడ్డి మణికంఠ ఫోన్పే నెంబర్ ఇచ్చాం, అది గూగుల్ పే కూడా ఉంది. మీరు ఎంత పంపిస్తారని పక్కన పెడితే మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఏదో విధంగా బతికించుకోవాలని తప్పనైతే తల్లిదండ్రులను నేను చూడడం జరిగింది. మనం ఒకరోజు హాస్పిటల్కి తిరగాలంటేనే మనం చిరాకు పడతాం. అలాంటిది సంవత్సరం నుంచి ఆ బిడ్డను పట్టుకొని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను ట్రూత్ న్యూస్ ద్వారా మీకు చూపించడం జరిగింది. అయితే నేను ఫోన్ చేసిన వెంటనే లైవ్లో క్షణాల్లో కాలపాలెం బుజ్జి గారు కానీ, ముక్కా శ్రీనివాస్ గారు కానీ, బూడి అనురాధ గారు కానీ, దొండ రాంబాబు గారు కానీ, అదేవిధంగా అరకు ఎంపీ గారు కానీ అందరూ స్పందించారు. సో వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తారు. మనం కూడా ఒక చిరు ప్రయత్నం
చేస్తే ఖచ్చితంగా కుటుంబానికి ఉపయోగపడుతుంది, వాళ్ళ అవసరాలు కూడా తీరుస్తాయి. ఎందుకంటే మెడిసిన్కే నెలకి లక్షల్లో ఖర్చు అవుతుందంటే ఒకసారి మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఒకరోజు మనం ఖచ్చితంగా వెళ్ళలేదనుకున్నా కూడా మనం ఒకరోజు టీ దగ్గర 10 రూపాయలు ఖర్చు పెడతాం. సో ఆ 10 రూపాయలు మనం పంపిస్తే కుటుంబానికి ఉపయోగపడుతుంది. నైట్ నుంచి చాలామంది స్పందిస్తూ ఉన్నారు, మాకైతే ఒక రూపాయి పంపించొద్దు ఎవరు కూడా, ఆ కుటుంబానికి మీరు పంపించండి. ఆ ఫోన్పే నెంబర్ కూడా మరలా మేము డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాము, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. ఎందుకంటే మనందరం తెలుసుకుంటే ఒక ప్రాణం నిలబెట్టవచ్చు, ఆ కుటుంబంలో మళ్ళీ పోయిన వెలుగులేక నింపవచ్చు. తమ కొడుకు ప్రయోజకుడై బాగా చదువుకొని తమను చూసుకుంటారని ఆశపడ్డ తల్లిదండ్రులకు నిరాశ మిగిల్చింది. ఎందుకంటే ప్రస్తుతం తన పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే తను అంతకుముందు ఎలా ఉండేవాడు కూడా ఫొటోస్ మేము పోస్ట్ చేస్తాం, చాలా యాక్టివ్గా ఉండేవాడు, ఫ్రెండ్స్తో ఆడుకునేవాడు. ఈరోజు తన కదలలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, తిండి తినలేని పరిస్థితి, కేవలం ముక్కు ద్వార పెట్టిన పైప్ ద్వార ప్రతి 3 గంటలకి పాలు కానీ జ్యూసెస్ కానీ వాళ్ళు పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఆ కళ్ళ ముందు కొడుకు పరిస్థితి చూసి ఆ తల్లిదండ్రులు తలబెడిస్తున్న పరిస్థితి ఉంది. ఒక జర్నలిస్ట్గా ఒక ఛానల్ ఎండీగా వాళ్ళు పడే బాధలు మాత్రమే మేము బయటకు చూపించగలం. అవకాశం ఉన్నంత వరకు కూడా మేము అడిగితే కాదని లేని దాతలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఈ లైవ్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఆ బాబుని కాపాడండి. ఎందుకంటే మీలో చాలామంది నేను అడగగానే చాలా మేము స్టేటస్ పెట్టగానే చాలామంది స్పందిస్తున్న పరిస్థితి ఉంది. వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు స్పందించండి. మనం 1 రూపాయి ఇచ్చామో 10 రూపాయలు ఇచ్చామో పక్కన పెడితే మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఆ కుటుంబాన్ని కూడా కుటుంబానికి కూడా ఉపయోగపడుతుంది. నేను మరొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, దాతలు ఎవరైనా స్పందించే దాతలు ఉంటే అక్కడ మేము ఫోన్పే నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాము, రెడ్డి మణికంఠ వాళ్ళ మామయ్య, ఆ నెంబర్కి మీరు పంపించగలరు. ఎనిమోర్ మా రిక్వెస్ట్ ఒకటే, అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్కరు స్పందించండి. ప్రముఖ రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా స్పందిస్తున్నారు. మేము పర్సనల్గా ట్రూత్ న్యూస్ ద్వారా ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే పాకిరపట్టి ఎమ్మెల్యే బాబు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. నేను పిఏ గారితో కూడా మాట్లాడడం రమ్మన్నారు, మరొకసారి వాళ్ళ పేరెంట్స్ని కూడా రమ్మన్నారు, మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో అదంతా సెకండరీ సీఎం రిలీఫ్ అని రావచ్చు రాకపోవచ్చు, అబ్బాయి ట్రీట్మెంట్ అనేది చాలామంది దాత ముందుకు వస్తారు, కానీ ఈలోపు వీళ్ళు తిరగడానికి చాలా పేద కుటుంబం, అప్పులు కూడా పొట్టలేని పరిస్థితి ఉంది, ఉన్న ఒకదాని ఒక ఇంటిని కూడా వాళ్ళు తాకట్టు పెట్టేసుకున్న పరిస్థితి ఉంది. సో మీరందరూ కూడా పెద్ద మనసుతో స్పందించండి. మనం ఇచ్చే ఒక్క రూపాయి కూడా కుటుంబానికి అండగా ఆసరా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో మనకు అవకాశం ఉన్నంత వరకు, మీకు అవకాశం ఉన్నంత వరకు మీరు అందరూ స్పందిస్తారని, ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని ట్రూత్ న్యూస్ ద్వారా కూడా మీ అందరిని పెద్ద మనసుతో కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.